మీరు మీరు గతంలో చేసిన సినిమాలన్నీ ఇలాగ కొత్త నటీ నటులతో చేసినవి ఈ లవ్ అండ్ ఎమోషన్ ఇందాక వెంకటేష్ బాబు గారు చెప్పినట్టుగా ఈ లవ్ అండ్ ఎమోషన్ క్యారీ చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్లు అయినాయి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త జంటతో మీరు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మీకు మళ్ళీ ఆర్పి పట్నాయక్ గారు సెంటిమెంటల్ గా కలిసి వచ్చారు ఈ సినిమాకి వీళ్ళిద్దరిలో ఇప్పుడు అభి క్యారెక్టరైజేషన్ ఎంతవరకు రేపు ఆడిటోరియంస్ ని ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది అండ్ అభి మీరు ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ఎంతవరకు ఎంత బాగా పండించగలిగాడు అభి పండించినా పండించకపోయినా నాకు కావాల్సింది వచ్చేంత వరకు వదలను అది అభి కాదు ఎవరైనా సరే అంటే పండినట్టుగా మరి నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు చేయాల్సిందే నాకు నచ్చాలి నాకు నచ్చింది నచ్చితేనే బయటకు వస్తుంది సినిమా పండించాడా పండించలేదా అనే డౌటే వద్దు మీకు ఓకే అంటే యూఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ ఎస్ రియల్లీ అండ్ నార్మల్గా ఇప్పుడున్న మార్కెట్లో ఇప్పుడు కొత్త తరహా సినిమాల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసి ఎక్కువగా రిసీవ్ చేసుకుంటున్నారు మనం కొన్ని ఒక స్పేట్ ఆఫ్ ఫిల్మ్స్ కనుక లాస్ట్ 6 మంత్స్లో చూస్తే కనుక ఈ సినిమా ఈ సినిమా ఏ విధంగా ఆడియన్స్కి అంటే రకరకాల సినిమాలు అలవాటు పడ్డ మన ఆడియన్స్కి ఈ సినిమా ఏ విధంగా కొత్తగా ఉండబోతుంది అంటే ఇప్పుడు మీరు సినిమా కథ చెప్పమంటున్నారన్న కథ చెప్పమంటారు ఎలా తీసానో చెప్పమంటున్నారా అన్నిటికీ దాంట్లో ఉండే ఎమోషన్స్ ఏంటో చెప్పమంటున్నారు ఏంటి ఏది కావాలన్నా మీరు టికెట్ కొనుక్కొని చూడాల్సిందే కదా సార్ మీరు అడిగిన ప్రశ్నకి మీరు చూసి నాకు చెప్పండి ఎట్టుందో నేను పండించానా లేదా నువ్వు బాగా తీసావు బాగా తీయలేదు నన్ను నన్ను ఏకండి అది ఎట్టగో ఎక్కుతారు ఏకండి అంటే మీరు సారాంశం చెప్తే చాలండి డైరెక్టర్ గా మీరు మొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు శ్రమ పడి వాళ్ళతో తీసిన సినిమా ఇది ఏదేది బాబు చెప్తారా చెప్పేసే కదా చెప్పలేదు మీరు తప్పించుకున్నారు తప్పించుకున్నారు లేదు ఇప్పుడు మనం సినిమాలో అభి గారిని మనం ఇంట్రడ్యూస్ చేసాం ఒక 23 మందితో పాటు తనని ఇంట్రడ్యూస్ చేశాం ఓకే తన తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఎలా జనానికి నచ్చుతాడు తన కెరీర్ని ఎలా తీసుకెళ్తాడు అనేది నా కంట్రోల్లో ఉండదు ఈ సినిమా వరకు రఘు అనే క్యారెక్టర్ వరకు తను ఎలా ఉండాలో అలా కరెక్ట్గా చేశాడు నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ సాటిస్ఫై అయ్యాను కాబట్టి రిలీజ్ చేస్తాను లేకపోతే నేను మళ్ళీ రీషూట్లు పెట్టి మళ్ళీ అక్కడ రీషూట్లు కూడా పెట్టినా అక్కడే 70 టేకులు తెస్తా సో యూఆర్ కంప్లీట్లీ ఇంప్రెస్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ